హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్కైనా డ్రెస్కైనా కానీ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ విత్ పొట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందామండి. అయితే ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి ఖర్చు అనేది కనబడదు అన్నమాట, పొట్లీ బటన్స్ స్టిచ్ చేసేటప్పుడు. అలాగే చాలా అందంగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను, హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. దీనికోసం శారీలో వచ్చిన క్లాత్ అయితే తీసుకున్నాను. శారీలో మనకి స్ట్రైట్ పీసే కదా వస్తుంది, స్ట్రైట్ పీస్లోనే పైపింగ్ కోసం క్లాత్ అయితే తీసుకున్నానండి. శారీలో పీస్ అయినా కానీ మనకి పైపింగ్ వేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ మధ్యలో థ్రెడ్ పైపింగ్ అనేది పెట్టేసి థ్రెడ్ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసేసుకుని పైపింగ్ అనేది రెడీ చేసేసుకున్నానండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఖర్చు అనేది ఒక పాదం వెడల్పు ఉండే ఖర్చు అనేది తీసుకోవాలి, మిగిలిన ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి పైపింగ్ అనేది జాయిన్ చేసుకుందాము. ఇక్కడ నేను పైపింగ్కి అలాగే పైపింగ్ పొట్లీ బటన్స్ రెండు కూడా ఒకటేసారి స్టిచ్ చేసేస్తున్నానండి. మీరు కష్టంగా ఉందనుకుంటే ఫస్ట్ పొట్లీ బటన్స్ స్టిచ్ చేసేసిన తర్వాత పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ మనకి హ్యాండ్స్కి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ జాయింట్స్ మార్కింగ్ చేసేసుకుని అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అనేది వదిలేసిన తర్వాత పొట్లీ బటన్స్ కోసం మనకి ఎంతైతే గ్యాప్తో పొట్లీ బటన్స్ కావాలో గ్యాప్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ నాకు అలవాటు ఉంది కాబట్టి డైరెక్ట్గానే మార్కింగ్ లేకుండా పొట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసేస్తున్నాను. మీరైతే 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ మీకు ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్లో మార్కింగ్స్ అయితే పెట్టేసుకుని అక్కడ పొట్లీ బటన్స్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి. నేనైతే ముందే పొట్లీ బటన్స్ అనేవి రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసేసుకుని లైనింగ్ ఫస్ట్ పైపింగ్ చివరి నుంచి పైపింగ్ అనేది జాయిన్ చేస్తూ వచ్చాను. తర్వాత పొట్లీ బటన్స్ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి మనం లైనింగ్ వైపు పొట్లీ బటన్స్ ఉండేలా పెట్టుకోవాలి. పొట్లీ బటన్స్ పైన పైపింగ్ వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్కి రివర్స్ చేసుకుంటాం కదా, రివర్స్ చేసిన తర్వాత మనకి ఒరిజినల్ వైపు ఫస్ట్ పైపింగ్ కనబడుతుంది, తర్వాత పొట్లీ బటన్స్ అనేవి కనబడతాయి అన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. లేదు పైపింగ్ పైన పొట్లీ బటన్స్ స్టిచ్ చేసినట్టయితే మీకు పొట్లీ బటన్స్ పైన కనబడతాయి, పైపింగ్ అనేది కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంత నీట్గా లుక్ అనేది కనబడదు. ఇలాగ పొట్లీ బటన్స్ లైనింగ్ వైపు వచ్చేలా పెట్టేసుకుని దానిపైన పైపింగ్ స్టిచ్ చేసుకున్నట్టయితే బ్లౌజ్ హ్యాండ్స్ స్టిచ్ చేసి హ్యాండ్స్ కానీ నెక్ కానీ స్టిచ్ చేసి రివర్స్ చేసిన తర్వాత పైపింగ్ అనేది పైకి కనబడుతుంది, పొట్లీ బటన్స్ కింద ఉండి నీట్గా కనబడతాయి అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ ఒరిజినల్ క్లాత్ అనేది రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టేసుకుని దానిపైన మనం స్టిచ్ చేసిన పొట్లీ బటన్స్ పైపింగ్ ఉంది కదా, అవి బ్లౌజ్కి లోపల వైపుకి బ్లౌజ్కి రైట్ సైడ్కి ఉండేలా పెట్టుకోవాలి. మన వైపుకి లైనింగ్ కనబడేలా పెట్టుకుని ఇలా మనం ముందు వేసుకున్న స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైనే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి కరెక్ట్గా గ్యాప్ అనేది పైపింగ్ పక్కన స్టిచ్ వచ్చిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ స్టిచ్ కానీ దూరంగా పడినట్టయితే ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ని ఇలా సెపరేట్ చేసుకుని లైనింగ్ పైన ఒక పాదం వెడల్పుతో స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా వేయడం వల్ల మనం లైనింగ్ రివర్స్ చేసి స్టిచ్ వేసినప్పుడు ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే లైనింగ్ని మళ్ళీ ఇలాగా లైనింగ్ని ఒరిజినల్ని ఒకటే సైడ్ పెట్టేసుకుని మళ్ళీ పాదం వెడల్పుతో స్టిచ్ వేసేసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా పొట్లీ బటన్స్ పైపింగ్ ఎంత నీట్గా కనబడుతున్నాయో. ఇప్పుడైతే చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా రెండు హ్యాండ్స్కి రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా రెండు హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్కి అయితే వేసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్కి వేసేటప్పుడు మనకి రైట్ సైడ్ పొట్లీ బటన్స్ రావాలి కదా, ఫస్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్స్ రెండు ఎదురుగా పెట్టేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్కి రైట్ అండ్ మార్కింగ్ చేసుకోవాలి, అది మనకి రైట్ సైడ్ వస్తుందన్నమాట. రైట్ సైడ్ ఉన్న పార్ట్కి లెఫ్ట్ అని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకుని ఫస్ట్ అయితే పైపింగ్ అయితే రెడీ చేసేసుకోవాలి. మీరు ఫస్టే పైపింగ్ రెడీ చేసుకోవచ్చు, లేదంటే క్లాత్కి సరిపడా పైపింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ పైపింగ్ రెడీ చేసేసుకున్న తర్వాత మనం లెఫ్ట్ రైట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ వేసుకున్న వైపు కాకుండా వెనక వైపు పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి నేను పైపింగ్ అనేది వేసేస్తున్నాను. ఇంకా రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి పొట్లీ బటన్స్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ లెంత్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకుని ఈ మార్కింగ్స్ దగ్గర పొట్లీ బటన్స్
పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూసారు కదా నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. పొట్లీ బటన్స్ స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ని క్లాత్ కిందకి దించుకుని పాదం పైకి లేపేసి పొట్లీ బటన్స్ అనేవి సెట్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇక్కడ హ్యాండ్తో మీకు పొట్లీ బటన్స్ సెట్ చేయడం కష్టంగా ఉంటే నీడిల్తో నీడిల్ పక్కకే పొట్లీ బటన్స్ని జరిపేసుకుని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫస్ట్ అయితే చాలా కష్టంగా అనిపిస్తుందండి, కానీ స్టిచ్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ నెక్కి మనకి పొట్లీ బటన్స్ ఈ డిజైన్కి పొట్లీ బటన్స్ రెడీ చేయడానికి టైం అనేది పడుతుందండి. స్టిచ్చింగ్ అనేది ఈజీగానే చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది మిషన్ పాదం అనేది పైకి తేల్చుకుని పొట్లీ బటన్స్ సెట్ చేసుకున్నామంటే కనుక నార్మల్ పాదంతో ఈజీగా వేసేసుకోవచ్చు, వన్ సైడ్ పాదం అనేది అవసరం ఉండదు. చూసారు కదా నేను ఇక్కడైతే నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను. ఇంక ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటిని ఒరిజినల్కి జాయిన్ చేసుకోవాలి. ఒరిజినల్ రైట్ సైడ్ పైవైపు ఉండేలా పెట్టుకుని మనం స్టిచ్ చేసుకున్న పైపింగ్ అనేది రైట్ సైడ్కి ఉండేలాగా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసి నెక్ రౌండ్స్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకున్నామంటే నీట్గా తిరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం లైనింగ్ని ఒరిజినల్ని సెపరేట్ చేసుకుని ఫస్ట్ లైనింగ్ పైన పాద మెడలతో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి లైనింగ్ రివర్స్ చేసిన తర్వాత కూడా నీట్గా ఉంటుందన్నమాట. లైనింగ్ పైకి రావడం ముడతలు రావడం అలా ఉండదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసేసుకుని మళ్ళీ ఒరిజినల్ వైపుకి లైనింగ్ని ఇలా లోపలికి హోల్డ్ చేసేసుకుని ఒరిజినల్ మళ్ళీ ఒక పాద మెడలతో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. లేదంటే పైపింగ్ పక్కనే స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పాద మెడలతో స్టిచ్ అనేది వేసేస్తాను. ఈ విధంగా పాదం మెడలకు ఉండేలాగా స్టిచ్ అయితే వేసేసుకుని చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్కి అయితే జాయిన్ చేసేసుకోవాలండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఎటువంటి క్యాన్వాస్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఈజీగా వేసేసుకోవచ్చు. ఒకవేళ క్లాత్ పలుచగా ఉన్నట్టయితే మనం డబల్ లైనింగ్ వేసుకోవాల్సి వస్తుంది. ఇది మనకి క్లాత్ అనేది స్టిఫ్గానే ఉంది కాబట్టి, పట్టు క్లాత్ కాబట్టి క్లాత్. ఇక్కడ బ్యాక్ నెక్కి కూడా పొట్లీ బటన్స్ అనేవి మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే పైపింగ్ని జాయిన్ చేసుకుంటూ రావాలి. తర్వాత పొట్లీ బటన్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్స్ దగ్గర పొట్లీ బటన్స్ అనేవి పెట్టేసుకుంటూ స్టిచ్ చేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్లీ బటన్స్ జాయిన్ చేసే చోట క్లాత్కి నీడిల్ అనేది క్లాత్ కిందకి దించుకుని పాదంని పైకి లేపి పొట్లీ బటన్స్ నీడిల్కి టచ్ అయ్యేలా పెట్టేసుకుని పాదంను కిందకి దించుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే మనం వన్ సైడ్ పాదం లేకుండానే నార్మల్ పాదంతోనే పొట్లీ బటన్స్ అనేవి చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ విధంగా పొట్లీ బటన్స్ని మనం నీడిల్ కిందకి దించుకుని పాదం పైకి లేపేసి ఇలా పొట్లీ బటన్స్ అనేవి పెట్టేసుకుంటూ పైపింగ్ థ్రెడ్కి పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు పొట్లీ బటన్స్ అలాగే పైపింగ్ రెండు కూడా పక్కపక్కనే వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ రెండు మీకు ఒకటేసారి జాయిన్ చేయడం కష్టంగా ఉంటే ఫస్ట్ పొట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసేసుకోండి, తర్వాత దానిపైన పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఈ విధంగా మొత్తం బ్యాక్ నెక్ మొత్తం పైపింగ్ అలాగే పొట్లీ బటన్స్ కూడా స్టిచ్ చేసేసుకుంటూ వచ్చేసాను. ఇంకిప్పుడు నెక్కకైతే ఒరిజినల్కి జాయిన్ చేసేసుకోవాలి. ఒరిజినల్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టేసుకుని మనం స్టిచ్ చేసుకున్న పొట్లీ బటన్స్ రైట్ సైడ్కి ఉండేలా పెట్టేసుకుని లైనింగ్ మాత్రమే మన వైపు కనబడేలా పెట్టుకుని ఇలాగ మనం ఆల్రెడీ కుట్టిన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు పైన స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా నెక్ అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుని చుట్టూ కూడా కట్స్ ఇచ్చేసుకోవాలి. కట్స్ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుని ఇలాగ లైన్ మనకి ఒకసారి రివర్స్ చేసుకుని చూసుకోవాలి. స్టిచ్ అనేది పైపింగ్ పక్కనే వచ్చిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిగా రానట్టయితే నీట్గా స్టిచ్ మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ వేసేసుకుని తర్వాత ఇలాగా లైనింగ్ పైన లైనింగ్ని సెపరేట్ చేసుకుని లైనింగ్ పైన ఒక పాదం మెడలతో స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ లైనింగ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని పాదం మెడలతో స్టిచ్ చేసేసుకుని చుట్టూ కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ నడుముకి పైపింగ్ వేయలేదన్నమాట. ఒకవేళ మీరు పైపింగ్ వేయాలనుకుంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేసేయచ్చు. నెక్ జాయిన్ చేయకముందే బ్లౌజ్కి కూడా పైపింగ్ వేసేసి తర్వాత నెక్తో పాటు నడుము కూడా జాయిన్ చేసేసుకుని రివర్స్ చేసేసుకోవచ్చు. నేను ఎక్కడైతే నడుముకి పైపింగ్ వేయలేదన్నమాట, అందుకనే నెక్కకి పైపింగ్ వేసి రివర్స్ చేసేసుకుని నడుము పట్టి వేసి బ్యాక్ డాట్స్ అయితే వేసేస్తున్నాను. ఈజీగా పొట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుంది. మనకి ఎక్కడ స్టిచ్ అనేది రావడం అలా ఉండదు అన్నమాట, పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వస్తుంది.
చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.